ఆనందించే శుభదినం అయినది ఈ రోజు. సుమారు 800 సంవత్సరాల ముస్లింల పాలనను, సుమారు 200 సంవత్సరాల ఆంగ్లేయుల పాలనను మన భారతీయులు అనుభవించారు. బానిస సంకెళ్ళు తొలగి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యము సాధించాము. దేశ స్వాతంత్ర్యానికి ఎందరో త్యాగాలు చేశారు, ప్రాణాలు కూడా అర్పించారు. అటువంటి స్వాతంత్ర సమర యోధులను కనీసం ఈ రోజైనా స్మరించుకోవడం మన ధర్మం. 1950 జనవరి 26 మన దేశాన్ని మనవారే మన చట్టాలతో పరిపాలించుకోవాలని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కెఎం మున్షీజీ వంటి మహామేధావులచే రూపొందించబడిన మన రాజ్యాంగమును అమలు చేసుకున్నాము. నాటి నుండి ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి 5 ప్రణాళికలు రూపొందించుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, రక్షణ, విద్యా రంగాలలో అభివృద్ధి చెందుతున్నాము. ఈ 72 స్వయం సమృద్ధిని సాధించాము. గత 5 మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రగతిని సాధించాము. దిగుమతులు తగ్గించుకుంటూ ఎగుమతులు పెంచుకుంటున్నాము. దేశ భద్రతకు రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నాము. అభివృద్ధి చెందిన దేశాలు మానవ హానికర ఆయుధాలను రూపొందించుకుంటూ పర్యావరణానికి హానికర వాయువులను వెదజల్లుతుంటే మన దేశం మాత్రం ఈ కరోనా ఆపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు తోడుగా మరియు సహాయంగా ఉండడమే కాకుండా వారికి మానవాళి రక్షణకు ఎన్నో కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా అందజేసింది. వీటితో సంతృప్తి చెందితే సరిపోదు, మన భారతదేశంలో ఉన్న అసమానతలు తొలగాలి. ప్రజలు దేశభక్తితో దేశ గౌరవం ఇనుమడించేలా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దేశకీర్తికి పాటుపడాలి. అప్పుడే మన భారతదేశం జనాభాలోనే కాకుండా అన్ని రంగాలలోనూ ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను. దానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ విలువైన అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ శ్రీమతి ఎల్వి రమాదేవి గారికి, మా ఉపాధ్యాయులకు ధన్యవాదములు. జై హింద్. So here comes John Preetham for playing a song and singing on the piano.